नमस्ते, दिस इज सुल्ताना वर्किंग एज ए डिग्री लेक्चरर इन इकोनॉमिक्स तेलंगाना सोशल वेलफेयर रेजिडेंशियल डिग्री कॉलेज फॉर वुमेन नलगोंडा एंड सेक्रेटरी ऑफ नलगोंडा इकोनॉमिक्स फोरम. टुडे आई एम गोइंग टू एक्सप्लेन यू राग्ना नक्सी थीरी ऑफ बैलेंस्ड ग्रोथ. अभिवृद्धि की संबंधी ప్రధానంగా ఉన్న సిద్ధాంతాల్లో సంతులిత వృద్ధి సిద్ధాంతం ఉంది, అసంతులిత వృద్ధి సిద్ధాంతం ఉంది. ఇవాల మనం సంతులిత వృద్ధి సిద్ధాంతం, రాగ్నా నక్సి ప్రతిపాదించిన సంతులిత వృద్ధి సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ప్రధానంగా పేదరికపు విషవలయాల్లో చిక్కుకొని ఉన్నాయని, ఈ పేదరికపు విషవలయాల నుండి ఛేదించడానికి రాగ్నా నక్సి ఏమని చెప్పాడు అంటే, ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో అన్ని రంగాలలో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ అనేది ఎకనామిక్ డెవలపింగ్ స్టేజ్ నుండి ఎకనామిక్ డెవలప్డ్ స్టేజ్ లోకి రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి తన సిద్ధాంతంలో పేదరికపు విషవలయాల భావనను తీసుకొని డిమాండ్ సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అంటే డిమాండ్ సైడ్ పేదరికపు విషవలయం, సప్లై సైడ్ పేదరికపు విషవలయాలను గురించి వివరిస్తూ బ్యాలెన్స్డ్ అనేది ఏ విధంగా ఉండాలి అంటే ఈ బ్యాలెన్స్డ్ అనేది అన్ని రంగాల మధ్య సంతులనం సమన్వయం ఎలా చేయాలి అనేది మనం ఈ థియరీలో రాగ్నా నక్సి ప్రతిపాదించిన సిద్ధాంతంలో తెలుసుకుందాం. ఆఫ్ బ్యాలెన్స్డ్ గ్రోత్, బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ ప్రపోండెడ్ బై ఫ్రెడరిక్ లిస్ట్, రాగ్నా నక్సి, రోడా, ఆర్థర్ లూయిస్, అలెన్ ఇంగ్. దీస్ ఆర్ ది ఎకానమిస్ట్ హూ ప్రపోండెడ్ దిస్ బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ. సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఆర్థికవేత్తలుగా, అదే విధంగా సంతులిత వృద్ధి వ్యూహాన్ని సమర్థించిన ఆర్థికవేత్తలుగా ఫ్రెడరిక్ లిస్ట్, రాగ్నా నక్సి, రోడాన్, ఆర్థర్ లూయిస్, అలెన్ ఇంగ్ మొదలైన ఆర్థికవేత్తలను పేర్కొనడం జరుగుతుంది. ది బేసిక్ టెనెంట్ ఆఫ్ ది థియరీ ఇస్ సేమ్ యాజ్ ది బిగ్ పుష్ నీడ్ టు మేక్ సైమల్టేనియస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాజ్ దిస్ వుడ్ బి ఎన్లార్జ్ the size of the market and provide the induce to investment. రాగ్నా నక్సి తన యొక్క సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని రోసెంటీన్ రోడాన్ ప్రతిపాదించిన బిగ్ పుష్ థియరీ, దట్ ఈస్ భారీ వ్యూహ పెట్టుబడి సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా తీసుకుని, మరి భారీ వ్యూహ పెట్టుబడి సిద్ధాంతం ఏం తెలియజేస్తుంది, భారీ మొత్తంలో ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి పెట్టాలనేది తెలియజేస్తుంది. ఈ భారీ మొత్తంలో ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడి అనేది కూడా ఎలా ఉండాలి, సైమల్టేనియస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఏకకాలంలో పెద్ద మొత్తంలో అధిక మొత్తంలో పెట్టుబడి అనేది ఈ రంగాలలో కనుక పెట్టినట్లయితే, అంటే అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆ రంగాల యొక్క ఉత్పాదకత పెరిగి మార్కెట్ విస్తృతి అనేది జరిగి ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా జరిగి ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది, ప్రేరిత పెట్టుబడి ఉంది మనకి, ఈ ప్రేరిత పెట్టుబడి అనేది కూడా పెరగడానికి సహాయపడుతుంది. సో ఈ విధంగా బ్యాలెన్స్డ్ గ్రోత్ అనేది ఏ విధంగా ఉండాలో రాగ్నా నక్సి ఈ సిద్ధాంతంలో తెలియజేయడం జరిగింది. బై లూయిస్ ఇట్ మీన్స్ దాట్ all the sectors of the economy should grow simultaneously so as to keep a proper balance between industry, agriculture and for production and exports. ante din artham entante economy should grow simultaneously, okay, ante aarthika vyavastha anedi ekakalamlo simultaneous ga vruddhi anedi జరిగినట్లయితే ఈ వృద్ధి కూడా ఎలా ఉండాలి, బ్యాలెన్స్డ్ గా ఉండాలి. బ్యాలెన్స్ బిట్వీన్ ది సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ, వి నో ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ 3 సెక్టర్స్ ఆర్ దే, అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్ అండ్ సర్వీస్ సెక్టార్, అండ్ దీస్ సెక్టర్స్ ఆర్ ఇంటర్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. అంటే ఏంటి, ఒక రంగం ఇంకొక రంగం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ రంగాల మధ్య సమన్వయాన్ని తీసుకొస్తూ సమతౌల్య సమన్వయాన్ని తీసుకొస్తూ సమానంగా పెట్టుబడి పెట్టినట్లయితే ఎలా అభివృద్ధి సాధించవచ్చు అనేది వీళ్ళు చెప్పడం జరిగింది
planning with the balanced growth indicates that all the sectors of the economy will expand in the same proportion so that consumption, investment and income will grow at the same rate. Pranalikabaddhanga ee aarthika vyavasthalo సంతులిత వృద్ధిని సాధించడానికి ప్రణాళికాబద్ధంగా పెట్టుబడి పెట్టినట్లయితే వివిధ రంగాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆర్థిక వ్యవస్థలో ఒక 4 పరిశ్రమలు ఉన్నాయనుకుందాం. ఈ 4 పరిశ్రమలో కూడా ఏ విధంగా సమానమైన, ఫర్ ఎగ్జాంపుల్ 5 crores, 5 crores, 5 crores, 5 crores ఈ విధంగా సమానంగా ఈ 4 రంగాల్లో పెట్టుబడి పెట్టినట్లయితే ఏమవుతుంది చూడండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ ది ఎకానమీ. దిస్ లీడ్స్ టు క్యాపిటల్ ఫార్మేషన్. పెట్టుబడి అనేది ఆర్థిక వ్యవస్థలో పెరిగినట్లయితే మూలధన సంచలనం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఈ 4 పరిశ్రమలు స్థాపించారు. ఈ 4 పరిశ్రమల్లో కూడా పెట్టుబడి అనేది పెట్టారు. పెట్టుబడి పెట్టడం అంటే అక్కడ ఏం స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. హియర్ వెన్ దర్ ఈస్ ఏ ప్రొడక్షన్ started, it means what, there is a indirect demand for factors of production like labor will be employed. ఈ శ్రామికులకు ఏమవుతుంది, ఈ 4 పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు అనేవి కల్పించబడ్డాయి. ఎప్పుడైతే ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయో వాళ్ళ యొక్క ఆదాయం అనేది పెరుగుతుంది. ఆదాయం పెరగడంతో పాటు ఏమవుతుంది, వినియోగం పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడి పెట్టడం వలన వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, వీళ్ళు శ్రామికులు ఎవరైతే వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని కన్సంప్షన్ ఎక్కువగా చేస్తున్నారో, అంటే వినియోగ వస్తువులను డిమాండ్ చేస్తున్నారో, ఎప్పుడైతే ఈ వినియోగదారులు వస్తువులను డిమాండ్ చేస్తారో ఇక్కడ డిమాండ్ అనేది పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మార్కెట్ ఎక్స్పాన్షన్ జరిగే కొద్దీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి దే విల్ డు మోర్ అండ్ మోర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది ఎకానమీ. దిస్ లీడ్స్ టు ఏ గ్రోత్ ఆఫ్ ఏ ఎకానమీ. ఈ విధంగా ఏంటి, ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టడం ద్వారా అన్ని రంగాలు సమన్వయం చేసుకొని సంతులిత వృద్ధిని సాధిస్తాయి అని చెప్పేసి ఈ సిద్ధాంతం యొక్క ప్రధాన సారాంశం. సో ఇక్కడ మనం రాగ్నార్ నక్సే సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని గురించి నేర్చుకుంటున్నాము. తన యొక్క రాగ్నార్ నక్సే వ్యూస్ ఏంటంటే, ఏ కంట్రీ ఈస్ పూర్ బికాస్ ఇట్స్ పూర్, దట్ ఈస్ వై విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ ఎగ్జిస్ట్. ఒక దేశము పేదరిక దేశం ఎందుకు అంటే అది పేద దేశం కాబట్టి. దట్ ఈస్ వై వీచి సర్కిల్ ఆఫ్ పావర్టీ ఎగ్జిస్ట్. పేదరిక విషవలయాలు అనేవి ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఉన్నాయి. మరి ఈ పేదరిక విషవలయం అంటే ఏంటిది ఇక్కడ, అంటే అల్ప పొదుపు ఉండడం, అల్ప పెట్టుబడి, అల్ప పొదుపు, ఓకే, అల్ప ఆదాయము, ఇవన్నీ కూడా ఏంటిది, అల్ప మూలధన సంచలనము, అల్ప ఉత్పాదకత, ఇవన్నీ కూడా ఒకదాని వెంట సర్క్యులర్ కన్స్టిలేషన్ అని ఉంటుంది. వీషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, పేదరికపు విషవలయం. ఎ సర్క్యులర్ కన్స్టిలేషన్ ఆఫ్ ఫోర్సెస్ టెండింగ్ టు యాక్ట్ అండ్ రియాక్ట్ అపాన్ వన్ అనదర్ ఇన్ సచ్ వే సో యాజ్ టు కీప్ ఏ కంట్రీ ఇన్ స్టేట్ ఆఫ్ పావర్టీ. ఆర్థిక వ్యవస్థలో ఈ కారకాలు ఏవైతే ఉన్నాయో, ఈ బలహీన కారకాలు అంటే ఏంటి, ఆర్థిక వ్యవస్థని వెనుకకు నెట్టే కారకాలు. ఈ ఆర్థిక వ్యవస్థని వెనుకకు నెట్టే కారకాలు ఏంటి, అల్ప పొదుపు, అల్ప ఆదాయము, అల్ప పొదుపు, అల్ప పెట్టుబడి, అల్ప డిమాండ్, ఇవన్నీ కూడా ఏంటిది, ఆర్థిక వ్యవస్థని ఇంకా పేదరిక దేశంగా మారుస్తున్నాయి. మనకు తెలుసు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ప్రధాన సమస్య ఏంటిది, అల్ప ఆదాయం అనేది. చూడండి, ఒక ఫ్యాక్టర్ అనేది ఫోర్సెస్ ఒకదానికొకటి ఏంటి, వన్ సిహియర్ సర్క్యులర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫోర్సెస్ టెండింగ్ టు యాక్ట్ అండ్ రియాక్ట్. ఓకే, కాజ్ అండ్ ఎఫెక్ట్ ఒక కారకము ఇంకొక దానికి దారి తీయడం, కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ అనేది మనం క్లియర్ గా ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఈ పేదరిక, ఈ అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో పేదరిక విషవలయాలలో చిక్కుకొని ఆ పేదరిక విషవలయాన్ని ఛేదించలేకపోవడం వలన ఆ దేశాలు ఇంకా కూడా ఎలా ఉన్నాయి, స్టేట్ ఆఫ్ పావర్టీ, పేదరిక దేశాలుగానే మిగిలిపోయాయి. మరి దీనికి రాగ్నార్ నక్సే ఇచ్చిన సొల్యూషన్ ఏంటంటే, టు ఎక్స్పాండ్ అండ్ ఎన్లార్జ్ మార్కెట్.
మార్కెట్ విస్తృతి జరగాలి అంటాడు. మార్కెట్ విస్తృతి ఎలా జరగాలి అంటే ఆర్థిక వ్యవస్థలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టి అన్ని రంగాలను సమన్వయం చేస్తూ అన్ని రంగాల యొక్క వృద్ధి అనేది మార్కెట్ ఎక్స్పాన్షన్ కి దారితీస్తుంది. ఇది దీని ద్వారా ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు పేదరికపు విచువలయం నుండి బయటికి రావడానికి, ఈ పేదరికపు విచువలయాన్ని బ్రేక్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది అని చెప్పేసి దీనికి సొల్యూషన్ గా తన యొక్క వ్యూని ఇవ్వడం జరిగింది. తన యొక్క సిద్ధాంతంలో రాగ్నన్ నక్సి పేదరికపు విషవలయ భావనలను రెండు వైపుల పేదరికపు విషవలయాలను వివరించాడు. ఒకటి డిమాండ్ సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, అంటే డిమాండ్ వైపు పేదరికపు విషవలయము, ఇంకొకటి వచ్చేసి సప్లై సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిమాండ్ సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అంటే ఏంటిదో చూద్దాం. డిమాండ్ వైపు పేదరికపు విషవలయం చూడండి, విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ అఫెక్ట్స్ ది డిమాండ్ సైడ్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. ఈ డిమాండ్ సైడ్ విషియల్ సర్కిల్ ఆఫ్ పావర్టీ దేని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? క్యాపిటల్ ఫార్మేషన్, మూలధన సంచయనం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ది అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ పూర్ బికాస్ దేర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ లో. ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల యొక్క ప్రధాన సమస్య ఏంటి అంటే అల్ప ఆదాయము, అల్ప తలసరి ఆదాయం అనేది ఉండడం. ఇక్కడ మనం చూడొచ్చు సర్క్యులర్ కాజేషన్ ఎలా ఉంది. లో ఇన్కమ్ అంటే అల్ప ఆదాయం, ఎప్పుడైతే ఆదాయం అనేది తక్కువగా ఉంటుందో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ డిమాండింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇక్కడ ఆదాయం తక్కువగా ఉండడం వల్ల పర్చేసింగ్ పవర్ తక్కువగా ఉంటుంది, అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉంటుందో దెర్ ఇస్ ఏ లో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తువుల యొక్క డిమాండ్ కూడా చాలా తక్కువగా, అల్పంగా ఉంటుంది. సో అల్ప డిమాండ్ ఉంటుంది, అల్ప ఆదాయము అల్ప డిమాండ్ కు దారి తీయడం. అదే విధంగా అల్ప డిమాండ్ దేనికి దారి తీస్తుంది? అల్ప ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? అల్ప ఇన్వెస్ట్మెంట్ అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్. ఎందుకు? డ్యూ టు లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్ దే డిమాండ్ ఫర్ గూడ్స్ ఈజ్ లో. ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ది సైజ్ ఆఫ్ మార్కెట్ ఈజ్ లిమిటెడ్. ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో సైజ్ ఆఫ్ మార్కెట్, మార్కెట్ సైజ్, మార్కెట్ పరిమాణం అనేది చాలా లిమిటెడ్ గా ఉంది. ఎందుకంటే డిమాండ్ లేదు కాబట్టి. ఎప్పుడైతే వస్తువులకి డిమాండ్ లేదో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, వాళ్ళకి ప్రాఫిట్స్ రావు కాబట్టి వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రారు. సో హియర్ లో ఇన్వెస్ట్మెంట్ లీడ్స్ టు లో క్యాపిటల్ ఫార్మేషన్, అల్ప మూలధన సంచయనం అనేది మనం చూస్తాము. మరి క్యాపిటల్ ఫార్మేషన్ అంటే ఏంటిది చూడండి. క్యాపిటల్, మూలధన సంచయనం అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారుల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, లాభాలను గడించడం. వాళ్ళకి లాభాలు వస్తేనేమో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఈ వచ్చిన లాభాలని తిరిగి మళ్ళా మూలధన వస్తువుల పైన పెట్టుబడి పెట్టడం వలన మూలధన సంచయనం అనేది జరుగుతుంది. సో ఈ మూలధన సంచయనం కూడా తక్కువగా ఉండడం వలన ప్రొడక్టివిటీ కెపాసిటీ అంటే ఉత్పాదకత సామర్థ్యం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ ఉత్పాదకత సామర్థ్యం చాలా తక్కువగా ఉండడం ఇది మళ్ళీ దీనికి దారితీస్తుంది. లో ఇన్కమ్, See, as a result, private investors do not get opportunity for more investment. This reduces investment and capital. Hence, productivity of capital will fall. See here, this is a demand side vicious circle of poverty. మనం పేదరికపు డిమాండ్ సైడ్ పేదరికపు విషవలయాన్ని క్లియర్ గా చూడొచ్చు. లో ఇన్కమ్, లో ఇన్కమ్ లీడ్స్ టు లో డిమాండ్, లో డిమాండ్ లీడ్స్ టు లో ఇన్వెస్ట్మెంట్, లో ఇన్వెస్ట్మెంట్ లీడ్స్ టు లో క్యాపిటల్ ఫార్మేషన్, లో క్యాపిటల్ ఫార్మేషన్ లీడ్స్ టు లో ప్రొడక్టివిటీ, లో ప్రొడక్టివిటీ లీడ్స్ టు లో ఇన్కమ్. ఈ విధంగా రాగ్నన్ నక్సే డిమాండ్ సైడ్ అంటే డిమాండ్ వైపు పేదరికపు విషవలయాన్ని వివరించడం జరిగింది. తన యొక్క సిద్ధాంతంలో డిమాండ్ సైడ్ విషవలయం అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సప్లై సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. ఈ సప్లై వైపు పేదరికపు విషవలయం ఏంటి అనేది చూసినట్లయితే చూడండి, సప్లై సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, సప్లై వైపు పేదరికపు విషవలయం చూడండి ఒకసారి. విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ ఎఫెక్ట్స్ ది సప్లై సైడ్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్. See, in this one circular, see, low income అంటే అల్ప ఆదాయం. అల్ప ఆదాయం దేనికి దారి తీసింది? లో సేవింగ్ అంటే అల్ప పొదుపు. మనకి ఆదాయమే లేనప్పుడు సేవింగ్స్ ఎలా వస్తాయి? సో ఆదాయం తక్కువగా ఉంది కాబట్టి
పొదుపు కూడా తక్కువగా ఉంది. పొదుపు తక్కువగా ఉంటే ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువగా ఉంటుంది. సీ హియర్, ఇన్ ది అండర్ డెవలప్డ్ కంట్రీస్ పావర్టీ ఎగ్జిస్ట్ బికాస్ ది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ ఈస్ స్లో. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ప్రజల యొక్క తలసరి ఆదాయం అనేది తక్కువగా ఉండడం వలన డ్యూ టు ది లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ది లెవెల్ ఆఫ్ సేవింగ్ ఈస్ స్లో. ప్రజల యొక్క పొదుపు కూడా తక్కువగా ఉంది. సిన్స్ ఇన్వెస్ట్మెంట్ డిపెండ్స్ ఆన్ సేవింగ్స్, మరి పెట్టుబడి దీని మీద ఆధారపడి ఉంటుంది, పొదుపు మీద ఆధారపడి ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ వుడ్ బి లో డ్యూ టు విచ్ క్యాపిటల్ ఫార్మేషన్ వుడ్ బి లో. సో దీని వల్ల ఏంటి, లో ఇన్కమ్ లో సేవింగ్స్ కి దారి తీయడం, లో సేవింగ్స్ లో ఇన్వెస్ట్మెంట్ కి దారి తీయడం, అదే విధంగా లో ఇన్వెస్ట్మెంట్ లో క్యాపిటల్ ఫార్మేషన్ కి దారి తీయడం వలన అగైన్ దిస్ లో క్యాపిటల్ ఫార్మేషన్ లీడ్స్ టు లో ప్రొడక్టివిటీ. లో క్యాపిటల్ ఫార్మేషన్ వుడ్ లీడ్ టు లో ప్రొడక్టివిటీ విచ్ వుడ్ రిజల్ట్ ఇన్ పావర్టీ. అంటే ఈ విధంగా ఈ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఇంకా పేద దేశాలుగా ఉండడానికి అవకాశం అనేది ఇక్కడ చూస్తున్నాం. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ పేదరిక విష వలయాల నుండి బయటికి రాలేకపోతున్నాయి. సో దీనికి ఈ విధంగా రాగ్నర్ నక్సే రెండు రకాల పేదరిక విష వలయాలను వివరించడం జరిగింది. ఏంటివి అవి? ఒకటి డిమాండ్ సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, రెండవది సప్లై సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ. డిమాండ్ వైపు పేదరిక విష వలయానికి, సప్లై సైడ్ పేదరిక విష వలయానికి తేడా ఏంటిది చూడండి. డిమాండ్ సైడ్ పేదరిక విష వలయానికి సర్క్యులర్ చూసినట్లయితే లో ఇన్కమ్, లో డిమాండ్, లో ఇన్వెస్ట్మెంట్, లో క్యాపిటల్ ఫార్మేషన్, లో ప్రొడక్టివిటీ, దిస్ లీడ్స్ టు లో ఇన్కమ్. బట్ వెరియస్ ఇన్ ది కేస్ ఆఫ్ సప్లై సైడ్ ఆఫ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ, సి లో ఇన్కమ్, లో సేవింగ్, లో ఇన్వెస్ట్మెంట్, లో క్యాపిటల్ ఫార్మేషన్, లో ప్రొడక్టివిటీ. హియర్ డిఫరెన్స్ ఈస్ వాట్, ఆఫ్టర్ దేర్ ఇన్ డిమాండ్ సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ లో ఇన్కమ్, ఆఫ్టర్ దట్ వర్ లో డిమాండ్ విల్ బి దేర్. హియర్ సప్లై సైడ్ విషియస్ సర్కిల్ ఆఫ్ పావర్టీ లో ఇన్కమ్, అగైన్ లో సేవింగ్. దిస్ ఇస్ ది డిఫరెన్స్ యూ షుడ్ రిమెంబర్. సో దీస్ ఆర్ ది టూ కాన్సెప్ట్స్ which explained in this Ragnar Naksi balanced growth theory. Okay, mari deen kosam ichina entity, this is how vicious circle from supply side. So mari deen ki ichina solution cheppunnam kada, eka kalamlo anni rangallo pettubadi pettali. Mari Ragnar Naksi prakaramu ikkada samanvayam anedi, santulanam anedi moodu vishayalaga cheppadam jarigindi. Enti kada, ఒకటి బ్యాలెన్స్, వన్ బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ సెక్టర్ ఇండస్ట్రీ సెక్టర్ మధ్య సమతుల్యం సాధించడం. నెక్స్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఫిజికల్ క్యాపిటల్, మానవ మూలధనం భౌతిక మూలధనం మధ్య సమతుల్యాన్ని తీసుకురావడం. మూడవది వచ్చేసి బ్యాలెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ ట్రేడ్ అండ్ ఫారెన్ ట్రేడ్, సమన్వయం ఆర్ సంతులనం, దేని మధ్య స్వదేశీ వర్తకం విదేశీ వర్తకం మధ్య సమానత్వాన్ని సంతులనాన్ని తీసుకురావడం అనమాట. సి అకార్డింగ్ టు హిమ్ త్రీ వ్యూస్ ఆర్ దే, బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, బ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఫిజికల్ క్యాపిటల్, బ్యాలెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ ట్రేడ్ అండ్ ఫారిన్ ట్రేడ్. లెట్ ఇస్ ఎక్స్ప్లెయిన్ వన్ బై వన్. సి ఫస్ట్ వన్ ఈస్ వాట్, బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం ఏంటిది, దెర్ ఇస్ ఎ ఇంటర్డిపెండెన్సీ ఆఫ్ ది సెక్టార్స్. ఓకే, ఒక రంగం ఇంకొక రంగం పైన ఆధారపడి ఉంటుంది. ఇట్ ఇంప్లైస్ దాట్ అన్ ఇంక్రీజ్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ విల్ ఆల్సో రిక్వైర్స్ అన్ ఎక్స్పాన్షన్ ఇన్ అగ్రికల్చర్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ది ఎకానమీ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయనుకుందాం. ఈ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అయ్యాయో, వాటి యొక్క ప్రొడక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుందో, దీనికి బేస్ ఏంటి, మరి దానికి కావాల్సిన రా మెటీరియల్ ఎక్కడి నుంచి వస్తుంది, అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది. సో హియర్ సైమల్టేనియస్ డెవలప్మెంట్ షుడ్ బి దేర్ ఇన్ ఇండస్ట్రియల్ అండ్ ఆల్సో యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ సెక్టార్ ఆల్సో. సో హియర్ దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. And that these two sectors are not competitive but complementary. ఈ రెండు రంగాలు కూడా పోటీ రంగాలు కాదు, పూరక రంగాలు. పూరక రంగం అంటే ఏంటిది? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, మనిషి నడవడానికి రెండు కాళ్ళు ఎంత అవసరము,
ఆర్థిక వ్యవస్థ ముందుకు నడవడానికి కూడా ఈ అన్ని రంగాలు అంటే అగ్రికల్చర్ సెక్టార్ అస్ వెల్ అస్ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క రెండింటి మధ్య కోఆర్డినేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్ బ్యాలెన్స్ బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఫిజికల్ క్యాపిటల్. ఫిజికల్ క్యాపిటల్ హ్యూమన్ మానవ మూలధనం మరియు భౌతిక మూలధనం సమతౌల్యం. ఇక్కడ ఏటి మధ్య సమతుల్యాన్ని తీసుకురావాలి, హ్యూమన్ క్యాపిటల్, ఫిజికల్ క్యాపిటల్. భౌతిక మూలధనం అంటే యంత్రాలు, యంత్ర పరికరాలు. ఓకే, హియర్ సి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే ఉందో, ఓకే రోడ్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఓకే ఎలక్ట్రిసిటీ, దీస్ ఆర్ కమ్స్ అండర్ ఫిజికల్ క్యాపిటల్. వెరస్ హియర్ హ్యూమన్ క్యాపిటల్ మానవ మూలధనం అంటే ఏంటిది, మానవ వనరుల పైన చేసే పెట్టుబడిని మానవ మూలధనం అంటాము. అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ క్యాపిటల్ హ్యూమన్ క్యాపిటల్ ఆల్సో నీడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, భౌతిక మూలధనం పైన పెట్టుబడి కాకుండా మానవ వనరుల మూలధనం పైన కూడా పెట్టుబడి అనేది అవసరం ఉంది. అబండెంట్ పీపుల్ ఇన్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఇల్లిటరేట్, ఇగ్నోరెంట్ అండ్ సూపర్స్టిషియస్. ఇక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అపరిమిత శ్రామికులు ఉన్నారు. ఈ అపరిమిత శ్రామికులు కూడా ఎలా ఉన్నారు, ఇల్లిటరేట్, నిరక్షరాస్యులుగా ఉండడం, ఓకే ఇగ్నోరెంట్, సరైన సమాచార అవగాహన లేకపోవడం, సూపర్స్టిషియస్ అంటే ఏంటి, మూఢ నమ్మకాలను నమ్ముతూ ఓకే ప్రిమిటివ్ గా ఉండడం అనేది మనం చూస్తుంటాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ హ్యూమన్ క్యాపిటల్ ఇంప్రూవ్స్ ది క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్. ఎప్పుడైతే మానవ మూలధనం పైన పెట్టుబడి పెడుతున్నారో, మానవ మూలధనం మీద పెట్టుబడి ఏంటి, మానవ వనరులకు కావాల్సిన విద్య, వైద్యం మీద పెట్టుబడి పెట్టడాన్ని హ్యూమన్ క్యాపిటల్ అంటారు. చూడండి, దెన్ దే ఆర్ బికమ్ లిటరేట్ పీపుల్, దే విల్ గెయిన్ ది నాలెడ్జ్, ఓకే టెక్నికల్ స్కిల్స్ దే విల్ ఇంప్రూవ్, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఆల్సో ఇంప్రూవ్. సో ఇక్కడ మనకి ఫిజికల్ క్యాపిటల్ మీద, హ్యూమన్ క్యాపిటల్ మీద, రెండింటి మీద ఏకకాలంలో ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగినట్లయితే ఏకకాలంలో ఈ రెండు కూడా అంటే మ్యాన్ పవర్, క్వాలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ పెరగడం, అదేవిధంగా ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఆ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవైతే ఉంటాయో, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా ఫిజికల్ క్యాపిటల్ అంటే మనం ఇక్కడ ఏంటిది సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్ అంటాం కదా. ఈ సాంఘిక వ్యవస్థాపన మూలధనం లో గవర్నమెంట్ అనేది ఇంటర్వెన్షన్ అయ్యి ఈ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, ఎందుకు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇక్కడ అవసరం అంటే, See here, these are the underdeveloped countries. Okay, private people won't come to investment in the economy. సో ఇక్కడ మనకి ఎక్కువ మొత్తంలో పెట్టుబడి కూడా అవసరం కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకొని అన్ని రంగాలలో ఏకకాలంలో పెట్టుబడి పెట్టినట్లయితే అన్ని రంగాల్లో సమన్వయం అనేది, సమన్వయ వృద్ధి, సంతులిత వృద్ధి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ ట్రేడ్ అండ్ ఫారిన్ ట్రేడ్. సో ఇక్కడ బ్యాలెన్స్ ఏంటి, డొమెస్టిక్ ట్రేడ్ ఫారిన్ ట్రేడ్ మధ్య. డొమెస్టిక్ ట్రేడ్ అంటే ఏంటిది, స్వదేశీ వర్తకం, విదేశీ వర్తకం. స్వదేశీ వర్తకం అంటే విత్ ఇన్ ది కంట్రీ, ఇఫ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆర్ దేర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ డొమెస్టిక్ ట్రేడ్. ఫారిన్ ట్రేడ్ మీన్స్ ది ట్రేడ్ విత్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఈస్ నోన్ యాజ్ ఫారిన్ ట్రేడ్. ఓకే, స్వదేశీ వర్తకం, సి ది The expansion of domestic trade is essential for arising the flow of goods and services in a country. Domestic trade creates marketable surplus that leads to the expansion of foreign trade. చూడండి, ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే స్వదేశంలో ఈ వర్తక వ్యాపారాలు పెంపొందించడం కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరుగుతుందో, ఇక్కడ ప్రొడక్టివ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. The flow of goods and services will increase. ఓకే, ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీస్ అవుతుందో, ఈ అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టాలన్నారు కదా, ఈ అన్ని రంగాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ అన్ని రంగాల యొక్క ఉత్పాదకత అనేది పెరగడం వలన మార్కెట్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. మార్కెట్ ఎక్స్పాన్షన్ జరగడంతో పాటు మార్కెటబుల్ సర్ప్లస్ కూడా ఉంటుంది. మార్కెటబుల్ సర్ప్లస్ అంటే ఏంటిది, చూడండి మన అవసరాలకు సరిపడ వస్తువులు ఉన్న తర్వాత ఈ సర్ప్లస్ ఏదైతే ఉందో, మిగులు వస్తువుల ఉత్పాదకత ఏదైతే ఉందో, ఈ మిగులు వస్తువులని ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసినట్లయితే, అంటే ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఏంటి, వి విల్ హ్యావ్ ది ట్రేడ్ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్. వెన్ వి ఎక్స్పాండ్ అవర్ ట్రేడ్ రిలేషన్ విత్ అదర్ కంట్రీస్, వి విల్ ఎక్స్పోర్ట్ గూడ్స్ టు అదర్ కంట్రీస్.
మనం వేరే దేశాలకి వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గెట్ ఆన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రాజ్ఞ నక్సి ఈ పేదరిక విషవల్యాలని ఛేదించడానికి ఓకే బ్యాలెన్స్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ ఉండాలని చెప్పాడు. బ్యాలెన్స్ బిట్వీన్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఫిజికల్ క్యాపిటల్ అండ్ దెర్ ఇస్ ది నీడ్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ ట్రేడ్. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఇది మన రాఘవ నక్సి చెప్పిన సిద్ధాంతం. మరి ఈ రాఘవ నక్సి చెప్పిన సిద్ధాంతానికి విమర్శ కూడా ఉంది. క్రిటిసిజం ఆఫ్ నక్సిస్ థియరీ ఆఫ్ బ్యాలెన్స్డ్ గ్రోత్. మరి విమర్శ ఏంటి ఈ సంతులిత వృద్ధి సిద్ధాంతానికి? ఇక్కడ చూడండి, మనకి లాజిక్ కూడా ఒకటి ఉంది. ఏంటో లాజిక్? అన్ని రంగాల్లో ఏకకాలంలో పెట్టుబడి పెట్టినట్లయితే అన్ని రంగాలు కూడా డెవలప్ అవుతాయి, అన్ని రంగాలకి కూడా డెవలప్ కావడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జరుగుతుంది. సో ఎకానమీ అనేది డెవలపింగ్ స్టేజ్ నుండి గ్రోత్ లోకి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ సిద్ధాంతంని విమర్శ కూడా చేయడం జరిగింది. ఆ విమర్శ ఏంటిది అనేది చూద్దాం. నక్సే టైప్స్ ఆఫ్ గ్రోత్ ఈస్ డిఫికల్ట్ టు అచీవ్. హాష్మెన్ అండ్ పాల్ స్ట్రీటన్ అండ్ అదర్ హావ్ ఆర్గ్యూ దట్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఓకే lack of capital in developing countries it is difficult to achieve balanced growth. ఓకే ఈ సిద్ధాంతాన్ని విమర్శించిన ప్రధాన ఆర్థికవేత్తలు ఎవరంటే హాష్మెన్ అండ్ పాల్ స్ట్రీటన్. వీళ్ళిద్దరూ కూడా ఏమని విమర్శించారు అంటే ఈ అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక సమస్య అని చెప్పుకున్నాం కదా, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్, అల్ప మూలధన సంచయనం అనేది ఉంది. ఈ అల్ప మూలధన సంచయనం అనే సమస్యని ఆల్రెడీ ఈ దేశాలు ఎదుర్కొంటున్నాయి కాబట్టి బ్యాలెన్స్డ్ గ్రోత్ అచీవ్ కావడం అనేది చాలా కష్టమని విమర్శించడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రిమైన్స్ దాట్ ఫర్ బ్యాలెన్స్డ్ గ్రోత్ in the underdeveloped countries they require a huge investment per which the underdeveloped countries have to depend on the developing countries which is difficult proposition. So ikkada chudandi mari abhivruddhi chentunna deshalalo అల్ప ఆదాయం ఉంది కాబట్టి ఒక ఎక్కువ మొత్తంలో బ్యాలెన్స్డ్ గ్రోత్ ఏం తెలియజేస్తుంది, ఇనిషియల్ స్టేజ్ లోనే పెట్టుబడి ప్రాథమిక దశలోనే అన్ని రంగాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని చెప్తుంది. మరి అన్ని రంగాల్లో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అంటే దానికి కావలసిన పెట్టుబడి అనేది ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో లేదు. మళ్ళీ ఈ దేశాలు ఏ దేశాల మీద ఆధారపడి ఉంటుంది, డెవలప్డ్ కంట్రీస్ మీద ఆధారపడి పడవలసి వస్తుంది. అంటే ఏంటి, అప్పు తెచ్చుకోనైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏంటి, ఎక్కడ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, మరి అభివృద్ధి చెందుతున్న దేశాల దగ్గర నుండి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ బారోగా తీసుకొని చేయాలి అంటే చాలా కష్టతరమైన పని అని చెప్పేసి రాజ్ఞ నక్సి చెప్పిన బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీని విమర్శించి హాష్మెన్ ఇంకొక సిద్ధాంతం ఇచ్చాడు. ఆ సిద్ధాంతమే అన్బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ. ఓకే సో దిస్ ఈస్ వాట్ ఆల్ అబౌట్ రాజ్ఞ థియరీ ఆఫ్ బ్యాలెన్స్డ్ గ్రోత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో లెసన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.